Hello friends, welcome to my channel CID000. పిల్లలు కర్రీస్ అవి తినరు కదా జనరల్గా, సో వాళ్ళతోటి తెలివిగా తినిపించాలంటే పరోటా కూడా నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఏం చేస్తానంటే రెండు చపాతీలు చేయాలి. ఎనీ కర్రీ లైక్ పాలకూర అనుకోండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించి పాలకూర సన్న కట్ చేసి వేయించేసి ఉప్పు కారం వేసి ఒక కూరలాగా చేస్తున్నా. ఒక చపాతీ పల్సగా చేయాలి, చపాతీస్ ఒక చపాతీ మీద ఈ కర్రీ అంతా పెట్టేసి ఇంకో చపాతీ వేసి ప్రెస్ చేసి మంచి కాల్చి ఇస్తున్నా. సూపర్గా వర్కౌట్ అయింది. సో వీడియో అయితే నేను తీయలేకపోయాను, బట్ నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియో తీసి అలా క్యాబేజ్ చేయొచ్చు, పాలకూర చేయొచ్చు, సో ఎనీ కర్రీ, క్యారెట్ కర్రీ చేయొచ్చు. సో పిల్లలు ఏవైతే తినట్లేదో అవి అలా సన్నగా ఫ్రైలాగా చేసేసి కొంచెం సన్నగా, మరి ఎందుకంటే చపాతీ మందం చేసామనుకోండి కాలదు, అందుకని పల్సగా చేసుకోవాలి. బాగా పల్సగా చేసుకొని కూర మధ్యలో పెట్టి సిమ్ మీద కాల్చాలి బాగా. అప్పుడు ఏమవుతుందంటే మంచిగా పిండి పచ్చిగా ఉండకుండా మంచిగా వస్తుంది, పిల్లలు కూడా శుభ్రంగా తినేస్తారు. సో ఈ ఐడియా ఒక్క పూట మాత్రం ఇలా చేయాలి, కొంచెం ఓపిగ్గా చపాతీలు చేసుకుంటే కర్రీ శుభ్రంగా తినేస్తారు పిల్లలు.